సాధారణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈసీ కసరత్తు చివరి దశకు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్రాల్లో పర్యటించారు. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దేశంలో 96 కోట్ల 88 లక్షల ఓటర్లు ఉన్నారు. కోటి 85 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 2100 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రణాళిక, పరిశీలకుల పాత్ర, బాధ్యతలు, మోడల్ ప్రవర్తన నియమావళి అమలు, ఈవీఎం, వీవీప్యాట్ల నిర్వహణపై పరిశీలకులకు అవగాహన కల్పించింది. ఎన్నికల విధుల్లో కఠినంగా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పరిశీలకులకు సూచించింది. పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవాలని కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు ఏ రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు అనుకూలంగా ఉండకుండా పర్యవేక్షించాలని ఆదేశించింది.